హాయ్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. శ్రీకాంత్ స్టంటర్, ఆయన ఇన్స్టాలో బాగా ఫేమ్ ఉన్న వ్యక్తి అని చెప్పొచ్చు, ఇన్ఫ్లుయెన్సర్ అని కూడా చెప్పొచ్చు. అయితే అతను ఇటీవల చనిపోయాడని చెప్పి కొన్ని వార్తలు చూస్తూనే ఉన్నాం. అయితే తను ఒక రౌడీ షీటర్, అలాగే తన వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పి కొన్ని వార్తల్లో మనం వింటూనే ఉన్నాం. అయితే అది ఎంతవరకు నిజం ఏంటి అనే దాని గురించి ఇప్పుడు వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం మనం తెలుసుకోవడానికి. ఇప్పుడు నా వెనకాల ఉన్న ఈ బ్లూ కలర్ ఇల్లు ఏదైతే ఉందో అదే శ్రీకాంతి. అసలు ఏం జరిగింది, తను ఎలా చనిపోయాడు, ఏంటి అసలు నిజాలు ఏంటి అనేది వెళ్ళి వాళ్ళని కనుక్కుందాం వచ్చేసాయి. మన ముందు శ్రీకాంత్ వాళ్ళ అక్క బావ ఉన్నారు. అసలు ఏం జరిగింది, తను ఎలా చనిపోయాడు, ఏమైంది అనేది సో వాళ్ళ మాటలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే శ్రీకాంత్. మీకు సొంత తమ్ముడే. అసలు ఏం జరిగిందమ్మా, స్టంటర్గా ఉండాల్సిన అంత హ్యాపీగా ఉన్న అతను సడన్గా చనిపోయాడు అని చెప్పి వార్తల్లో రావడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటి? ఆ నైట్ 26 రోజు, 20 ఆ రోజు వాడు తిన్నాడు, ఇంట్లో ఉన్నాడు. అయితే వాడికి ఒక కాల్ వచ్చింది. ఆ కాల్లో ఎవరు ఉన్నారో నాకైతే తెలియదు. ఆడికి ఫోన్ చేసి ఆ మాట వేరే గలీజ్ గలీజ్ మాటలు తిట్టినారంట. నీకు దమ్ముంటే నువ్వు రారా, నీకు ఆటోకి డబ్బులు లేవా, నీ గుద్దల దమ్ముంటేరా, నీ అక్కని నీ అమ్మని అని గలీజ్ గలీజ్గా వాడికి కాల్ వచ్చి ఆ కాల్లో తిడుతున్నారు. ఎవరు చేసినారో నాకైతే తెలియదు. అయితే ఆ కాల్ వచ్చినందుకు వాడు కోపంలా బయటికి వెళ్ళిండు. ఆ రోజు మా మమ్మీ నాకు చెప్పింది ఈ మాట, నేను ఈడ ఉండా. మా మమ్మీ చెప్పింది ఇట్లా కాల్ వచ్చింది, అందుకే వాడు బయట అడుగు పెట్టిండు. పోయిన ఒక 5 నిమిషాలకే అక్కడ యాక్సిడెంట్ అయింది వాడికి అని కాల్ వచ్చింది మాకని మా మమ్మీ చెప్పింది. అంటే ఇంత ఈ గొడవ అనేది ఇంతకు ముందు ఎప్పుడైనా మీకు చెప్పడం కానివ్వండి, అసలు ఏం జరిగింది అంటే ఏమైనా చెప్పారమ్మా మీకు? నాకు మా మమ్మీకి ఏం చెప్పకపో ఈ గొడవల విషయం. అసలు వాడు గొడవల్లా పో, అసలు ఎట్లా అంటే వేరే వచ్చి తీసుకోబోతుండే, ఈడ లొల్లైంది, ఆడ లొల్లైంది, శ్రీకాంత్ బాయ్ జర వస్తారా చేస్తారా. ఆడు చిన్న వయసులో పేరు జారా సంపాదించుకుండు మా తమ్ముడు. అయితే అటు ఆడు టాటో వేస్తుండే, చిన్న టాటో వేస్తుండే. ఇప్పుడు వాడే మొత్తం మాకు చూసుకుంటుండే, మాకు ఏ టెన్షన్ లేకుండా వాడు మంచిగా చూసుకుంటుండే మాకు. ఇప్పుడు వాడు ఏ విషయమైనా నాతో అస్సలు చెప్పకపో, నాతోనైనా మమ్మీతోనైనా మాకు చెప్పకపోవాడు. ఇప్పుడు 11 గంటలకు ఆయన బయటకు వెళ్ళాడు, మరి ఎలా 11 గంటలకి వాడు బయటికి పోయిండు, మరి ఎలా తెలిసిందమ్మా అంటే చనిపోయారు అని? ఇంకోటి ఏంటంటే కొన్ని వార్తలలో ఫస్ట్ అంతా కూడా ఇది ఆత్మహత్య అని చెప్పారు, అంటే యాక్సిడెంట్ గా చనిపోయాడు అన్న విషయమే చెప్పారు, తర్వాత ఇది హత్య అని చెప్తున్నారు, అసలు ఏంటి? అదైతే నాకు తెలియదండి. ఆడికి ఫోన్ వచ్చి రచ్చ కొట్టిందందుకే వాడు బయట పోయిండు. బయట పోయిన ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు మా చిన్న తమ్ముడికి కాల్ వచ్చింది, అరే మీ తమ్ముడు మీ అన్న ఏం డ్రెస్ వేసుకుండ్రా బా, ఈడ యాక్సిడెంట్ అయింది అని మా తమ్ముడికి కాల్ వచ్చింది. అయితే మేమనుకున్నాం అంటే చిన్న దెబ్బలే కదా, ఆడు ఏమన్నా చిన్న యాక్సిడెంట్ అయిందని మేమేం చేసినాం, మా తమ్ముడు పోయిండు, పోతే ఆడు మొత్తానికే ట్రాలీ కింద ఉన్నాడు. ఏం మాకు కాల్ చేస్తే మేము పోయే వరకు వాడు మొత్తానికి మాకు ఇడిచి వెళ్ళిపోయింది. అమ్మగారు కూడా అది తట్టుకోలేక హాస్పిటల్లో ఉన్నారని చెప్పి విన్నాము. అడ్మిట్ ఉంది మా మమ్మీ పొద్దుటి నుంచి, నైటే తీసుకుపోయినాం, నైట్ నుంచి అడ్మిట్ ఉంది. ఇప్పటిదాకా ఈ టైం అవుతుంది మా మమ్మీ రాలే, ఇంకా హాస్పిటల్లో ఉంది. ఇంత పెద్ద కొడుకుని పోగొట్టుకుంది మా మమ్మీ. మా తమ్ముడు మొత్తం పిచ్చోడైపోయిండు, నాకు ఒక తోడు లేడు, మాకెవ్వరు లేరు, పెద్దోళ్ళు ఎవ్వరు లేరు, మా డాడీ మా నాన్నమ్మ మా తాత మాకెవ్వరు లేరు, మేము ముగ్గురమే ఉన్నాం, మా మమ్మీ మా ఇద్దరు తమ్ముళ్ళు. అంటే ఇప్పుడు ఒకే సంవత్సరంలో వీళ్ళందరూ కూడా చనిపోయారని విన్నాము. అది కాకుండా ఇంటి పెద్ద ఇప్పుడు ఇక్కడ చూసుకోవాల్సింది శ్రీకాంతే. అలాంటి వ్యక్తే చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయితే ఇప్పుడు ఇక్కడ ఇది రెంటేనమ్మా? రెంటే మొత్తం ఇల్లు, రెంటే, కరెంట్ బిల్ అవన్నీ కట్టుకోవాలి. వాడే చూసుకుంటుండే మా డాడీ తర్వాత, వాడే పెద్ద దిక్కు అనుకున్నాం మేము. వాడే నడిపిస్తుండే. మా డాడీ పోయిన 8 నెలలు అవుతుంది మాకు. మా డాడీ పోయినప్పటి నుంచి మాకు వాడే చూసుకుంటుండు. ఇప్పుడు వాడే వెళ్ళిపోయిండు, మాకెవరున్నారు? ఇప్పుడు చిన్నోడికి ఉద్యోగం లేదు, అమ్మ మొత్తానికే వీక్ అయిపోయింది. ఇప్పుడు ఎవరున్నారు? మాకు ఎవ్వరు లేరు. అంటే ఇన్స్టాలో ఫేమ్ అయ్యాడు అని చెప్పి ఇదంతా చేయడం జరిగిందా, లేకపోతే ఏమన్నా దీని వెనకాల అసలైన కారణం ఏమన్నా ఉందంటారు? కారణం అంటే నేను ఏమంటా, ఆడికి మంచి పేరు ఉంది అది అయితే నాకు తెలుసు. ఇప్పుడు వెనకల నుంచి ఏం చెప్తున్నారు అసలు నాకేం అర్థంలో అయితే లే. మా తమ్ముడికి ఇట్లా చెడ్డ పేరు ఎందుకు వచ్చేసింది? ఉన్న అన్ని రోజులు వాడు మంచి మంచి అని ఇన్స్టాగ్రామ్ మొత్తం ఫేమస్ చేసేసినారు. ఆడి చచ్చిపోయినాక వాడు ఇట్లా అమ్మాయి ఇలా అంటున్నారు, వాడు ఇట్లా ఏమేమో పేర్లు తీస్తున్నారు. దేని గురించి నాకు ఇదైతే అర్థమైతే లేదు. ఉన్న అన్ని రోజులు వాడు మంచిగా పేరు ఉన్నది, వాడు మంచిగా చూసుకున్నాడు. ఏదైనా గొడవ అయితే వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ముందుగా శ్రీకాంతే రియాక్ట్ అవుతాడు అనేది విన్నాము, నిజమేనండి? నిజమే. ఎందుకంటే ఫ్రెండ్స్ లకి చాలా ప్రాణం చేస్తుండే వీడు. ఫ్రెండ్స్ కి ఏమన్నా అయితే వీడు తట్టుకోలేకపోతుండే.
అంటే ఫ్రెండ్స్కి ఏమన్నా దెబ్బ తాకినా ఎవరైనా కొట్టినా పోయి మాట్లాడి చేసి తీసుకొస్తుండే వాడికి. ఫ్రెండ్స్ అంటే చాలా ప్రాణం చేస్తుండే, మా గురించి బతకపోవాడు, ఫ్రెండ్స్ గురించే బతుకుతుండే. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటుండే. ఇప్పుడైతే మా తమ్ముడికి ఇంత గలీజ్ పేరు వచ్చేసింది, ఏదో బండి నడుపుతుండు, బండి యాక్సిడెంట్ అయింది, ఇది అయింది, అదే అయింది, గలీజ్ గలీజ్ పేర్లు మా తమ్ముడిది తీస్తున్నారు. దేని గురించి? ఉన్న అన్ని రోజులు వాడికి మంచిగా చూసుకొని ఇప్పుడు ఏంది ఇవి? ఇప్పుడు శ్రీకాంత్ వాళ్ళ బావగారు కూడా మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది? నమస్తే అండి. నమస్కారం. శ్రీకాంత్ అసలు ఎలాంటి వాడు అండి? మంచి వాళ్ళండి ఆయన. మీతో ఏ విధంగా ఉండదు? మాత్రం మంచిగా క్లోజ్ గానే ఉంటాడు, క్లోజ్ గానే ఉంటాడు. విషయం అయినా డెడ్ అయినాకే 10 మినిట్స్కి 5 మినిట్స్కి ఎరికైంది మాకు. ఎరికైతే చక్కగా ఆడికెళ్ళినా మేము, ఏదో డెడ్ అయ్యిండో ఆడికెళ్ళినాం, అన్నే ఉండే అప్పుడు మేము. అక్కడ అంటే అది నిజంగానే యాక్సిడెంట్ లాగానే ఉందా, లేకపోతే ఎవరైనా కావాలని చేసిన కుట్ర లాగా ఏమైనా అనిపించిందా మీకు? మేడం అది విఎస్ నుంచి వీడియో వస్తూనే మాకు ఎరికైతుంది, అందుకే మేము చెప్పలేము. అది కంప్లైంట్ ఇచ్చారు మేడం, అది అప్పుడే ఇచ్చేసినాం, అదే రోజు ఇచ్చినాం నైట్. అంటే ఇంటిని ఆయనే చూసుకోవాల్సింది ఇప్పుడు. అట్లాంటి ఆయననే పెద్ద, ఆయననే చూసుకుంటాడు అప్పుడు, ఫస్ట్ నుంచి ఆయననే చూసుకుంటాడు, డాడీ పోయినప్పటి నుంచి ఆయననే చూసుకుంటుండు. ఇప్పుడు వాళ్ళ అమ్మని అలాగే చెల్లి కూడా ఉంది అంటున్నారు, వాళ్ళ తమ్ముడు కూడా ఉంది, వీళ్ళందరికీ ఇప్పుడు పెద్ద దిక్కు ఎవరండి? పెద్ద దిక్కు ఆయననే ఉండే కదా మేడం, ఆయననే ఉండే. ఇప్పుడు వాళ్ళ డాడీ చనిపోయి రీసెంట్ గా 7 మంత్స్ అవుతుంది, అప్పటి నుంచి అలా ఆయననే చూసుకుంటు, శ్రీకాంతే చూసుకుంటుండు. మీరు ఆయన సొంత బావ కాబట్టి ఎప్పుడైనా సరే మీ పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజైనా ఇలా జరిగింది, ఏదైనా గొడవ ఉంది, లేకపోతే పలానా వాళ్ళు నన్ను అంటున్నారు అన్న విధంగా ఏమైనా చెప్పడం జరిగిందా మీకు? లేదు మేడం, అవన్నీ ఏం చెప్పకపోతున్నాయి. అంత అంత తీసుకో, రిస్క్ తీసుకోలేదు ఆయన, నార్మల్గానే మంచిగానే ఉంటాడు ఆయన. వాటి అయితే ఉండే ఏముండయి. ఇన్స్టాలో బాగా ఫేమస్ అయిన వ్యక్తి ఆయన. ఫేమస్ చూస్తూనే ఉంటాను మేడం, నేను చూస్తాను, రోజు చూస్తూనే ఉంటాను వీడియోలు. లేదు ఆయన టాటూస్ వేయడం కాకుండా ఇంకేం చేసేవాళ్ళు అండి? టాటోసే అన్న, టాటోస్ టాటోసే అన్నది. నెలకి ఎంత సంపాదించే? ఆయన సంపాదిస్తున్నా మేడం, అది మేము అడగకపోతుండే, ఆయనకే తెలుసా, ఇల్లు చూసుకుంటుండే, మొత్తం ఆయన చూసుకుంటుండే. మీరు మొత్తానికి ఎలాంటి న్యాయం కావాలి అనుకుంటున్నారు మేడం? అది వీడియో వచ్చినాక ఇంకా పోలీసు వాళ్ళ మీద ఉంటుంది, వాళ్ళ మీద ఉంటుంది, మేమైతే చెప్పలేము, వాళ్ళకే ఉంటుంది అది. మన దేశాలు ఉంటే వాళ్ళే పోలీసు వాళ్ళే చేయాలి. అమ్మ మీరు శ్రీకాంత్ గారి అక్క, ఎక్కువ బాధ మీకే ఉంటుంది ఆ రక్తబంధం అనేది, రక్త సంబంధం అనేది. సో ఇప్పుడు మీకు ఎలాంటి న్యాయం కావాలి అనుకుంటున్నారు? మా తమ్ముడికి ఇంత చెడ్డ పేరు ఎందుకు వచ్చింది? నాకు అదొక న్యాయం కావాలి. మా తమ్ముడు దోస్లు దోస్లు అని దోస్ల మీద పానం తీసుకుండు, ఇప్పుడు అది యాక్సిడెంటా లేకుంటే కావాలని చేసినా నేను చెప్పలేను, ఎవరు చెప్పలేరు ఆ మాట అయితే. ఇప్పుడు అది ఎట్లా అయిందో ఆ దేవుడికే తెలుసు. కానీ ఇంత చెడిపోయిన పేరు అయితే మా తమ్ముడికి తీయొద్దు అని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. మా తమ్ముడు ఉన్న అన్ని రోజులు మంచిగా బతికిండు, ఇప్పుడు చచ్చిపోయినాక ఈ ఫేక్ న్యూస్లు వద్దు అని చెప్తున్నా, అదొకటే. థ్యాంక్ యూ. ఇప్పుడు మనతో పాటు శ్రీకాంత్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉన్నాడు, తనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. శ్రీకాంత్ కి మీరు అంటే ఎప్పటి నుంచి పరిచయం అండి? శ్రీకాంత్ చిన్నప్పటి నుంచి పరిచయం మేడం, చిన్నప్పటి నుంచి. అతను ఏ విధంగా ఉండేవాడు, వ్యక్తిత్వం ఎలాంటి వ్యక్తి? అంటే మంచిగా ఉండే, అందరితో కలిసి ఉండేవాడు. జరా ఫేమస్ ఉండే కాబట్టి జరా కావాలంటే చాలా మంది దమ్కెలింకెలు ఇచ్చేవారానికి, కానీ ఆడైతే అందరితో కలిసిమెలిసి ఉండే మేడం. అంటే ఇప్పుడు ఆ రోజు వాళ్ళ అక్క వాళ్ళు చెప్పడం జరిగింది, ఫోన్లు వచ్చాయి, సో కోపంగా బయటకు వెళ్ళాడు, అప్పుడు తర్వాత మాకు కాల్ వచ్చింది అని. అసలు దానికి ముందు ఏం జరిగింది, ఎప్పుడైనా మీకు చెప్పుకోవడం జరిగింది? ఎందుకంటే ఫ్రెండ్ కదా మీరు. అంటే అన్నీ చెప్తుండే మేడం మాకు, కానీ ఆ రోజైతే ఏం చెప్పలేదు అట్లాంటివి. అట్లాంటివి మనం ఉండే మాకు ముందే చెప్తుండే, కానీ అట్లాంటివి ఏం లేదు మేడం, అట్లా ఉంటే మాకు చెప్తుండే. కానీ ఆ రోజు ఒకవేళ ఒక ఫోన్ మీకు చేసినా ఇలాంటివి జరిగేది కాదు, ఈరోజు ఆయన మన మధ్యలో లేకుండా ఉండేవారు కాదు అని? అవును మేడం, అట్లా ఫీలింగ్ వచ్చింది నాకు ఇట్లా. కానీ అదే బాధపడుతున్నాం కదా మేడం, మాకు ఎందుకు చెప్పాలి, ఎందుకు పోయినా అని అదే బాధలో ఉన్నాం మేము. ఇట్లా ఆయన ఫోన్ వస్తే తెలుస్తుంది మేడం, ఆయన ఫోన్ ఇట్లా పిఎస్లో ఉంది, పోలీసు వాళ్ళు ఇస్తే తెలుస్తుంది లాస్ట్ కాల్ ఎవరిది వచ్చిండే, ఎవరు ఫోన్ చేసి పిలిచిర్రు, ఎవరు వీళ్ళనే మంత అన్ని బయటపడితే వెళ్ళారు. అంటే మామూలుగా ఇట్లాంటివి ఎప్పుడైనా గొడవలు, చిన్న చిన్న గొడవలు కానివ్వండి, ఇప్పుడు ఈయన స్టంటర్ చాలా ఫేమ్ ఉంది ఇన్స్టాలో కానివ్వండి, అలాగే టాటూస్ వేస్తుంటాడు, చాలా ఫేమ్ ఉంది రెండిట్లో. అంటే ఈయన ఎదగడం చూసి ఈర్ష్యతో ఇదంతా చేశారంట, లేకపోతే ఏంటి? అట్లనే ఉంటుంది మేడం, ఫేమ్ అవుతున్నందుకే అందరు జలిసి ఫీల్ అయ్యి అట్లా చేశారు. కానీ అవన్నీ మానేసిన మేడం, ఒకప్పుడే మానేసిన, అవన్నీ సురాయించిపోయింది అవన్నీ. ఎవరు జోలి ఇవ్వతుండే, మంచిగా ఇవ్వతుండే, ఆయన షాప్ ఇట్లా పెట్టుకుండే బట్టల షాప్, ఆయన మంచిగా ఉంటుండే, అందరితో కలిసి ఉంటుంది మేడం. స్టంటింగ్ అనేది చాలా పాత వీడియో మేడం, అదే వీడియో రిపీట్ చేసి చూపిస్తారు, అందరు బ్లేమ్ చేస్తారు మేడం, అంతే కానీ అట్లా ఏం లేదు మేడం. అంటే మామూలుగా ఈ వార్తలన్నీ ఎందుకు వస్తున్నాయి అంటారు, దాని గురించి ఒక మాట చెప్పండి. వార్త ఏం లేదు మేడం, ఇది ఉట్టి పుణ్యంగా అవుతుంది మేడం, అంతే, ఇది ఏం లేదు ఉద్దేశాలు, ఇక మొత్తం అయిపోయిందంటే సుధాయించిపోయినా ఆయన అప్పుడులాగా లేకుండే ఏం చేయకపోతుండేది, అప్పుడు ఉండేది అంటే అప్పుడు ఉండేది మేడం, అదే ఇప్పుడు మొత్తం రిపీట్ చేసి చూపిస్తారు అంతే, కానీ ఇప్పుడు అట్లాంటి ఏం లేకుండే మేడం, అందరితో కలిసి ఉంటుండే, అందరూ ఉంటుండే అంతే.
అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక చిన్న తప్పు చేస్తూనే ఉంటారు, అది ఎప్పుడొకప్పుడు. ఈయన అయితే మంచిగా ఉండేవాళ్ళు, అలాగే ఫ్రెండ్స్తో కూడా ఏ చిన్న ప్రాబ్లం అయినా సరే ఈయననే ముందెళ్ళి దాన్ని తీర్చడం కానివ్వండి, సహాయం చేయడం అలాంటి వ్యక్తి అని చెప్పి వాళ్ళ అక్క కూడా చెప్పడం. అవును మేడం, అయితే మా ఫ్రెండ్స్ కానీ కాదు వేరే ఏరియాలో వచ్చి ఏమైనా చెప్పారనుకో, అన్న నాకు ఇట్లా ఇట్లా ప్రాబ్లం ఉంటే బరోబ్బర్ హెల్ప్ చేస్తుండే మేడం, ఎంతవరకు అయితే అంతవరకు హెల్ప్ చేస్తుండే. ఏమైనా ప్రాబ్లం వచ్చినా మా అందరు ఫ్రెండ్ కలిసి చేస్తుండే, నువ్వు కొన్ని అందరికి కొన్ని కొన్ని పైసలు ఇచ్చినా హెల్ప్ చేస్తుండే అందరికి. అలాంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయమే అని చెప్పాలి. ఒక ఫ్రెండ్గా మీరు ఏం చెప్ప, ఇప్పుడు అయిపోయిన దానికి ఏం చెప్పలేము మేడం, ఆయన ఉండేవరకు అయితే ఎవరు రాలే మేడం, ఏ మీడియా రాలే ఏ ప్రెస్ రాలే ఉండేవరకు అయితే. ఇప్పుడు అయిపోయినాక అందరు వచ్చి చేస్తే మంచిగా ఉండదు అనిపిస్తుంది. మామూలుగా మీరేమనుకుంటున్నారు, ఆయన చనిపోయారు అనేది ఇప్పుడు ఒక హత్యగానా లేకపోతే యాక్సిడెంటా ఏమిటంటారు? అది ఏం తెలియదు మేడం మాకు, ఇట్లా ఇంకా పోలీసులు ఇట్లా ఏం చెప్తలేదు, వీడియో ఏం చూపిస్తలే వాళ్ళు. ఆ ఫోన్ వస్తే తెలుస్తుంది సింగల్ ఫోన్ వచ్చిన ఏమైనా క్లూ. మీరు ఒక ఫ్రెండ్గా ఏం కోరుకుంటున్నారని, న్యాయం కావాలి? న్యాయం అయితే కావాలి మేడం, నాకు న్యాయం కావాలి, ఇంకా మంచిగా ఉంటే చాలు మేడం, ఇంకా ఫ్యామిలీ వాళ్ళు మంచిగా ఉంటే చాలు మేడం, ఇంకా ఏం లేదు, బాగుంటే చాలు మేడం. డాడీ ఇట్లా లేదు దానికి, ఆయన ఒకటి పెద్ద కొడుకు ఇంటికి, ఇప్పుడు ఇట్లైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి మేడం, కలిసి ఉంటే చాలు అంతే.